తో పాటు పింఛన్లు, రైతు బంధు అని రైతు బీమా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్కి మనం తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటాం. ఎందుకంటే వారు చేసిన గొప్ప పని ఈరోజు పేదవాళ్ళు అనేది కొంత ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితిలో ఎకరాన 10,000 రూపాయలు తోని ఎంతో కొంచెం ఇబ్బంది ఉన్న కుటుంబాలు కూడా కొంచెం సంతోషంగా ఉండి తన కష్టం తన పాల్గొంటున్న రాయకల్ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దగా తెలంగాణ రాకముందు ఎక్కువ ఆంధ్ర పాలకులు పాలించి ఆ కాలంలో ఆ చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, రాజశేఖర రెడ్డి అనుకోండి, ఇంకా కాలకడ ముందు వాళ్ళందరూ కూడా ఆంధ్ర అలా కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళకి పట్టి ఉండకపోవు, అసలు బతుకమ్మ అంటే ఏందో అన్నట్టు ఉందరు. కానీ బతుకమ్మ అనే పండుగ ఉండే ఎక్కడ ఉంది? మన తెలంగాణలో అని చెప్పి మన కవితక్క అప్పుడే తెలంగాణ రాకముందే ఊరూరా తిరిగి ప్రపంచమంతా తిరిగి అసలు బతుకమ్మ పండుగ అంటే ఏంది, మరి ఎంతోమంది చనిపోతే పొంగ పొంగ పుట్టిన బతుకమ్మ అని పేరు పెట్టుకుని ఆ తర్వాత ఒక గౌరమ్మలాగా మనం అందరం మంచిగా బొడ్డమ్మ పెట్టుకుని పూజించుకుంటాం, బతుకమ్మ ఆడుకుంటాం. ఆ బతుకమ్మ ఆటను ప్రపంచం మొత్తం నేర్పియ్యాలా టీవీలో చూస్తే రేపటికెళ్ళి మొదలైతే 28 తారీఖు ఏడ చూసినా అదే. మరి అంత ఆనందంగా ఎవరు మన అవ్వలు అక్కలు చెల్లెళ్ళు పిల్లలు ప్రతి వాళ్ళు కూడా మంచిగా బాగా చదువుకొని ఆడుకుంటారు. ఆఖరి నాడుపోయి చెరువు కాడుకొని ఓలకోలు వాయినాలు ఇచ్చుకొని నూనె బెల్లం ఇచ్చుకొని ఆడ మనం అందరం కలిసి వెళ్తుంటే బతుకమ్మ వంచుతాం. అంతే కదా, మనం అంతకుముందు ఆ బతుకమ్మ వంచుతాం అంటే ఏ ఊర్లో కూడా ఏ చెరువు కాడ ఓ తంతెలు ఉండకపో కథ ఉండకపో. మరి ఇవాళ అన్ని ఊర్లలో మీరు చూడండి చెరువుల కాడ బతుకమ్మ తంతెలు మంచి గట్టుడే కాదు, ఆ చెరువును కూడా మంచిగా తవ్వి ఆ చెరువు కట్టలు మంచిగా చేసి చెరువు పొంటి చెట్లు పెట్టిన ఘనత మన కేసీఆర్ గారు. చెరువు మంచుకుంటేనే ఊరు మంచుకుంటుంది, ఈ చెరువులో నీళ్లుంటేనే మన ఇళ్ళల్లో నీళ్ళు ఉంటాయి, అంతేనే కదా. ఇలా వానకాలం ఫుల్గా వస్తాయి మన చెరువు, పెద్ద చెరువు 70,000 ట్రాక్టర్ల మట్టి తీసాం, అంతకుముందు నిన్నటి తీయలే నిండిపోయి ఉండే, దాన్ని ఇలా లోతు చేసాం, దాంతో మొత్తం మంచిగా పొక్కిలు ఇచ్చినట్టు అయింది, భూముల భూగర్భ జలాలు పెరిగినాయి, నిరుడు మోయడి కంటే కూడా నీళ్ల బాధ తగ్గింది. ఇక వచ్చే సంవత్సరం ఇంతకుముందు మన జడ్పీటీసీ గారు చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిపోయి రెడీ ఉన్నది. అట్లనే మీకు తెలిసినట్లేదు వాన పడ్డ నీళ్ళు అప్పుడప్పుడు అచ్చుడు వానకాలం పోగానే చెరువులన్నీ ఎండిపోవు, కానీ ఇక చెరువు ఎండిపోవడం ఉండదు. రాయకల్ చెరువు 90 రూపాయట కాడ పెద్ద కెనాల్కు తూమ్ పెట్టించినాం, మొన్ననే తూమ్ తయారైంది. రేపటి నాడు ఈ వానలు పోయినాక నీ చెరువుల నీళ్ళు తక్కువైతే మళ్ళక్కడ మనం నల్లిప్పుకున్నట్టే, ఎప్పుడు కాలువల నీళ్ళుంటాయి ఆడ నల్లిప్పుకున్నట్టే ఆ కాలువలకెళ్ళి వచ్చి 90 రూపాయట చెరువు, 90 రూపాయటకెళ్ళి పోరు మళ్ళా, పోరుమల్లకెళ్ళి మైతాపురం, మైతాపురంకెళ్ళి రాయకల్ చెరువు, ఈ నిండిన నీళ్ళతోటి మళ్ళీ కింద ఇంత వాగులు పడితే మూటపల్లి కొత్తపేట దాంక. అంటే ఇట్లాంటి పనులు మన ప్రభుత్వం చేస్తూ ఉంది. మన రాయకల్ చెరువు కూడా ఇంకా మంచిగా బాగా అందంగా లేదు, జైత్యాల చింతకుంట చెరువు చెరువు మంచిగా అయింది. మా నాయకులంతా అన్నారు అనుమానులు సరే కానీ మా వాడు శ్రీధర్ రెడ్డి, మా అనిలు అందరు ఉన్నారు మా ఇంతిహాజ్ భాయ్, అరే మరి రాయకల్ చెరువుకి ఏం చేద్దామంటే 50 లక్షలు దానికోసం పెట్టినాం. అట్లనే మీరు కూడా తప్పకుండా మన ఊరు మనం మంచి ఉంచుకోవాలి, మన ఇల్లు ఎట్లా మంచి ఉంటామో ఇంటి ముందట కూడా మంచి ఉంచుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మన చెత్త అది చెదారం బారేయద్దు. మరి ఇక్కడ కూడా తడి చెత్త వేరేయాలి, పొడి చెత్త వేరేయాలి, వేసినప్పుడు దాన్ని అల్కగా మన మున్సిపాలిటీ దాన్ని ఇచ్చేస్తుంది. మరి ఈ రకంగా మనం చేసుకుంటే దోమలు తక్కువైతే ఈ డెంగ్యూ జ్వరం రాదు, చికున్గున్యా రాదు, రక్త కణాలు తక్కువ కూడా ఉండదు. మరి ఈ పాల దవాఖాన నిండా
పేషెంట్లే. అనవల్ సార్ అంటుడు ఒకసారి పోయేద్దామని చెప్పి, మా హుసేన్ భాయ్ అంటుడు ఇమ్తియాజ్ భాయ్ పోయి రావాలని చెప్పి, ఎందుకు మరి? అందుకోసం దోమలు రాకుండా పిలగాలనుకుంటుందని మరి ముఖ్యమంత్రి పెట్టినప్పుడు మరి మనం కూడా ఇళ్ళలో మచ్చడదాన్ని పెట్టుకోవాలి కదా, దోమలు పెరగకుండా ఇంటి చుట్టూ సాఫ్ ఉంచుకోవాలి కదా, మురికి నీళ్ళు లేకుండా చూసుకోవాలి కదా. మరి అవి కొద్దిగా మనం కూడా చేసుకోవాలి. ఒక్కసారి జ్వరం వస్తే 2-3 వేలు ఖర్చు పెట్టి వస్తున్నాం మనం, దేశంలో ఎక్కడ వస్తలేదు. మరి మన దగ్గర ఎందుకు వస్తుంది? కాగితకాల నాన్నకు చెప్పి ఇవాళ మన రాష్ట్రంలో పెట్టించింది, దేశంలో ఎక్కడ వస్తలేదు. అసలు ఒక్క బీడి కార్మికులు ఆలోచిస్తే చాలు, వాళ్ళందరూ ఏం చేస్తే చాలు, పాపం మళ్ళీ కవిత కొడేపోకపో. ఇలా ఆడబిడ్డలకు, ఇంటి మీద ఉన్న వాళ్ళకు దేశంలో ఎక్కడ లేదు పింఛన్. ఇంటి మీద ఉన్న వాళ్ళకు, భర్త చచ్చిపోయిన వాళ్ళకు ఉన్నది కానీ ఇంటి మీద ఉన్న వాళ్ళకి లేదు. వాళ్ళది చాలా కష్టం ఉంటుంది. ఆశా వర్కర్లు ఉంటారు మనకు దగ్గరకు వచ్చి ప్రసూతికి తీసుకుపోతారు. దేశంలో ఎక్కడ కూడా 2-3 వేలు లేదు. తెలంగాణ రాకముందు 500కి వెళ్ళి 2000 తక్కువ, ఇవాళ 6000 నుంచి 7000 నరుస్తున్నాయి ఆశా వర్కర్లకు. 2-3 నెలలు వెనుక ముందు జీతం, ఎందుకంటే ఇన్ని పథకాలు పెట్టినప్పుడు అన్ని సమస్యలు దేశంలో ఎక్కడ లేని పథకాలు. అంగన్వాడీ టీచర్లు మా అక్కలు చల్లనాడ బిడ్డ వాళ్ళకి 4000 ఉంటుండే జీతం, ఇవాళ 10000 రూపాయలు చేసింది. అలాంటి వర్కర్లందరూ అంటే పనులందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్కర్లందరూ అలాంటి, కానీ మన సర్కారు గౌరవం ఇచ్చింది వాళ్ళకు, టీచర్లు అని పెట్టింది. ఎందుకు పెట్టింది? వాళ్ళకి గౌరవం ఇచ్చింది. ఎందుకు టీచర్లు అంటున్నాం? వాళ్ళు మన చిన్న పిల్లలకు అన్నం పెడతారు, అట్లనే ఏబిసిడీలు నేర్పుతారు, ఒకటి రెండు నేర్పుతారు, వీళ్ళు నేర్పుతారు, ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా గౌరవించుకున్నాం. ఇప్పుడు ఊర్లలో సపాయాలు ఉంటే మనకు జీతాలే ఉండకపోవు. ఎక్కువ మంది దళితులు ఎస్సీలు ఉందరు, ఇవాళ వాళ్ళకు కూడా 8000 రూపాయల జీతం ఇస్తున్నాం. ఇక్కడ పట్టణంలో ఆర్పీలు ఉంటారు అంటే మీ మహిళా సంఘ నాయకులు నాయకురాలు కొంతమంది, వాళ్ళకు రూపాయి ఇవ్వకపోదురు, ఇవాళ వాళ్ళకు కూడా ఒక 4000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఒకటి ఒకటి చెప్పుకుంటూ పోతే మహిళలకు ఆడబిడ్డలకు అవ్వల కోసం ఈ సర్కారు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది. మరి మీ అందరూ కూడా ఇవాళ ఈ చిన్న కట్నం అనుకోని కేసీఆర్ ప్రభుత్వం తరఫున చిన్న కానుక మీరందరూ కూడా హృదయపూర్వకంగా తీసుకొని పెద్ద మనుషుల కోసం గోసిపెట్టేళ్ళకు పెద్ద అంచు చీరలు కూడా తెచ్చారు. అంటే మొదటి సంవత్సరం రాలే అప్పుడు తెలిసింది, అరే మన అవ్వలు పాతలు అక్క ఉన్నారు, అరే వాళ్ళకి కూడా తేవాలని చెప్పి 9 మీటర్లై తెచ్చారు కదా, 9 గదాల చీరలు కూడా ఉన్నాయి. ఎవరికాల చీర లైన్లో తీసుకొని మన ఉన్న 6 డీలర్ల దగ్గర కూడా మళ్ళీ తర్వాత ఈ కార్యక్రమం నడుస్తుంది. మరి ఇవాళ ఇంత మంచి కార్యక్రమం బతుకమ్మ సందర్భంగా మీరు అందరూ ఇవాళ వచ్చినందుకు నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరు కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం వరకు మన చెరువును కూడా ఇంకా మంచిగా బ్రహ్మాండంగా చేయించి పెడతామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. దీనికంటే ముందు ఇంకొకటి చెప్తున్నా, మళ్ళా వచ్చే సంవత్సరం లోపల రాయికల్ ఊర్లే సిమెంట్ రోడ్డు లేని సంధి ఉండదని చెప్తా ఉన్నా. దానికోసం 11 కోట్ల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేసినాం, 11 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్డు లేని వాళ్ళు ఇవ్వాలని చెప్పండి. మేము ఖచ్చితంగా కమిషనర్ గారు ఉంటారు, ప్రతి రోడ్డు ఇవ్వడానికి 11 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. అసలు ఇప్పటికే పని మొదలవుతుండే, మొన్ననే కొబ్బరికాయలు కొట్టినాం, మంత్రి గారు వచ్చారు నేను చేసిన, కానీ మనం కొబ్బరికాయ కొట్టిన తప్పటికెళ్ళి సంతోషమే ఒకది రోజు మానలే. వాగులకెళ్ళి ఉసుకదే వస్తలేదా, ఈడ పని చేస్తలేదు, రోజు మానలే. కానీ వానలు వాడని అయినాక దసరా అయినాక మొదలు పెట్టుకుందాం. మీరే చూస్తారు దసరా అయినాక రోజొక్క సంధి రోజొక్క రోడ్డు పని నడుస్తూనే ఉంటుంది. ఇవన్నీ కూడా తప్పక చేయిస్తాం. మీ అందరి కుల సంఘాలకు కూడా బంగ్లాలు కట్టిస్తామని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. మీరు ఈ విషయాన్ని మర్చిపోకుండా తప్పక చేసి తీర్తాం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే ధన్యవాదాలు తెలియజేస్తాం.
అందరికీ నరసమ్మ, ఊరడి రాధ, మంతెన రాజేశ్వరి, కనికారపు రాజమణి.